భూలోక జనులతో పాటు ముక్కోటి దేవతలకు మోక్షాన్ని ప్రసాదించే దేవుడు శ్రీమన్నారాయణుడు. ధర్మమాసంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుని దేవతలతో పాటు తనను ఆరాధించే భక్తులకు మోక్షాన్ని ప్రసాదించిన శుభదినం వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశిగా పిలువబడే ఈ సుదినాన్ని భక్తజనం శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాల బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు సునీల్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. తిరువంచనము, అభిషేకము, పాస్త్ర విన్నపాది క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తరద్వారం ద్వారా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా స్వామివారి దర్శించుకున్న భక్తులకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. దీంతో ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అటు పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఉత్తరద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించేలా ప్రత్యేక క్యూలైన్ల సైతం ఏర్పాటు చేయడంతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరు వైకుంఠ ద్వారసం ఆ యొక్క భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ అందరికీ కూడా మంగళాశాసనం సాగించాలి అని స్వామివారిని శ్రీమన్నారాయణ వైకుంఠంలో వేడుకుంటుంది. సరే, అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి నాడు 33,000 కోట్ల దేవత ద్వారాలు తీసుండాలి అని ఆవిడ స్వామివారిని కోరుకుంటుంది. భగవద్బంధువులారా, పరమ పవిత్రమైన ధనుర్మాసము మార్గశిర మాసంలో వచ్చే సూర్యుడు ధనుస్సు సంక్రమణ ధనుసు రాశిలో ప్రవేశించిన రోజు ధనుర్మాసము. ఈ ధనుర్మాసములో విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవం వస్తుంది. ఈ ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి 30 రోజులు కూడా నియమ నిబంధనలు పాటించి భోగి రోజు స్వామివారిని వివాహం చేసుకున్న రోజుతోని ఆ రోజుతోని ధనుర్మాస వ్రతం పరిపూర్తి అవుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి 33 కోట్ల దేవతలు ఆ శ్రీ మహావిష్ణువును వైకుంఠం లోపల దర్శనం చేసుకోవడానికి వచ్చిన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. మన ఆదిలాబాద్ మార్వాడి ధర్మశాలలో వేయించేసి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రాంగణ లోపల స్వామివారికి విశేషంగా ఈరోజు పొద్దున్నే విశేషంగా అభిషేకం